వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ రోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే, ఏం పేరు అన్న? హరిక్షన్. ఎట్లుందన్న ఇక్కడ ఎన్నికల ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బరాబర్ ఉంది. ఎన్నికలు అయితే ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు మంచి రెండు పార్టీలు మంచిగానే ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తా అనుకుంటున్నారు? మద్దతు అనేది ప్రేమ్ లేదు, రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగానే ఉన్నాయి. రెండు ప్రజలు అనేది ఇప్పుడు రెండు ఏం చెప్పలేకుండా ఉంది. అంటే ఇక్కడ 10 సంవత్సరాల పాలన ఏ విధంగా అభివృద్ధి చెందినాయి మీకు? అభివృద్ధి అంటే చెందింది, కానీ భువనగిరి పట్టణంలో మంచిగానే చెందింది. కానీ ఇంకా భువనగిరి పట్టణం విలేజ్ మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ కూడా కోరుకుంటారు కాబట్టి ఏం చెప్పలేము అన్నమాట. అంటే ఈ పార్టీ అభివృద్ధి చేసినా సరే కానీ ఇంకో కొంచెం అభివృద్ధి కోసం వేరే పార్టీకి మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంది అంటున్నారు? అదే, దానికోసమే అభివృద్ధి చెందడానికి ఉంది, మంచిగానే ఉంది. మీరు చెప్పండి అన్న, ఏ విధంగా ఉన్నది ఇక్కడ? ఏమి టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏమవుద్దు. ఎందుకోసం వద్ద అంటున్నారు మీరు? ఆయన పాలన మంచి లేదు, అదే మంచి లేదు. నాసం ముసలూన్ కంటే అయిపోయింది. పోరగాల కొలువులు లేదు, అన్న మాటలు అన్ని తప్పింది. గజదోగ ఆ పాలన ఏమవుద్దు. కొత్త పాలన కావాలి, ఏ పార్టీ వచ్చినా సరే. అంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నా, నీళ్ళు ఇస్తున్నారు, అన్ని దొంగ మాటలు అన్ని. అది కట్టింది కదా, ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, ఏమైంది? మన ఇక్కడ యాదాద్రి గుడి కూడా జర మంచిగా కట్టారు, కట్టిండు ఇంకా దాని చుట్టుముడు ఆయన దొబ్బుకుని కట్టిండు. ఆయన చేసిండు, ఏముంది, అభివృద్ధి బాగా జరిగింది ఇక్కడ. అప్పుడు మన మీద వేసిండు అంతే. రోడ్ల పనులు కానీ నీళ్లు కానీ ఎట్లున్నాయి? ఏ కట్టినే ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన అదే మంచిగా ఉన్నాయి. ఏ మాదిగోల భూములని పొందుకున్నాడు, వాళ్ళకి 10-10 లక్షలు ఇచ్చిండు, ఇచ్చినోడికి ఇచ్చిండు, ఈయనకి ఏదే. మీరు అంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏ పార్టీకి లేదు, న్యాయం కావాలి. ఈ పార్టీ మాత్రం వద్దు. ఏ పార్టీకి మద్దతు ఇస్తా అనుకుంటున్నాం? పార్టీ అయినా సరే, వస్తే ఏ పార్టీకి వచ్చినా సరే, ఈ పార్టీ మాత్రం వద్దు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు, కేసీఆర్ పాలన వద్దు అనుకుంటారు. అంతే. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే, ఏం పేరు అన్న? భాస్కర్. ఏం చేస్తారు మీరు? డ్రైవింగ్ చేస్తారు. ఇక్కడనేనా, లోకలేనా? లోకలే. ఎట్లున్నా ఇక్కడ ప్రచారాలు ఏ విధంగా సాగుతున్నాయి? రెండు ఓరా వరకు పోటీ. ఏ పార్టీకి? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్. ఎట్లుంది అంటే ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తా అనుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్, మన టీఆర్ఎస్. కాంగ్రెస్, టీఆర్ఎస్. మీరు దేనికి ఇస్తా అనుకుంటున్నారు? నేను బీజేపీకి ఇస్తాను. బీజేపీ? మళ్ళీ అది చెప్తలేవు మరి, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసేటోడు. మళ్ళీ లేదు, పార్టీ గట్టిగా లేదా? గట్టిగా లేకపోయినా సరే కానీ బీజేపీకే సపోర్ట్ చేస్తా అంటారు. వేయాలి, మళ్ళీ బీజేపీ ఉన్నప్పుడు వేయాలి. అంటే వాళ్ళు తెలిసిన వ్యక్తి అని చెప్పేస్తా అంటున్నావా, లేకపోతే ఆయన యొక్క ఊరు మాది ఒక ఊరు, ఎట్లా తెలిసి క్యాండిడేట్ బట్టి ఇస్తాం. అంటే మంచి మంచి అని చెప్పి ఇస్తాం. ఇవ్వరు కాంగ్రెస్ లో ఉన్నాయని ఆయన, మన టీఆర్ఎస్ లోకి వచ్చి బీజేపీ లోకి వచ్చి. అంటే ప్రజల మంచి అని చెప్పి మీరు జర ఏమైనా అధ్యక్షులు. ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా సాగినాయి? కేసీఆర్ మంచిగానే చేసి యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట అభివృద్ధి మంచిగానే చేసి. మీరు ఏది ఆటో నడుపుతారా? ఆటో నడుపు. మీ గిరాకు కూడా ఎక్కువ అవుతున్నట్టు ఉన్నారు ఇక్కడ యాదగిరిగుట్ట. గిరాకు కనిపిస్తుంది. అంటే అప్పటికన్నా ఇప్పుడు జర మన అభివృద్ధి చెందింది. అంటే అది రూట్ అభివృద్ధి చెందింది, యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఉంది జర. మా ఆటోలకు అయితే ఏం లేదు, డైరెక్ట్ బస్సులు వేసి కొండపైకి. ఇప్పుడు ఏ పార్టీ వస్తే మీకు అభివృద్ధి చెందుతానని అనుకుంటున్నారు? ఈ పార్టీ అంటే ఇప్పుడు మన మన చేతిలో లేదు, పబ్లిక్ బట్టి ట్రాక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది ఇక్కడ. అరే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, 10 సంవత్సరాలు పరిపాలించింది, కొన్ని అభివృద్ధులు జరిగినాయి, నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మీరు ఇక్కడ ఉండేటోళ్ళు, మీకు ఎక్కువ తెలుస్తుంది కదా. ప్రజలు మార్పు కోరుకుంటారు, మార్పు కోరుకుంటా అంటే ఈ భువనగిరిలో అయితే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ.